friends, welcome to MS Astrology. So, 9th house lo Ravi unte ela untundane chuddam. So, in the mundu video lo manamu 9th house lo Saturn, the aged, matured, strict planet chusam kada. Ee roju Sun, the king, kark of 9th house. So, ivanni kuda chuddamu. Ravi manamu 9th house D10 lo 9th house ni anukunnam kada, support system, mentors, so and so ivanni kudanu. Ikkada మరి రవి ఉంటే సాటర్న్కి ఆపోజిట్ కదా పూర్తిగా. సాటర్న్ అంటే సేవకుడు, సర్వీస్ ప్లానెట్ ఆర్ స్లేవ్ ప్లానెట్. ఇక్కడ సన్ ద కింగ్లీ ప్లానెట్. సో డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్. ఎస్, ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే రవి బలంగా ఉంటే కనుక మీకు జీవితంలో సపోర్ట్ చేసే వాళ్ళందరూ హయ్యర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు. హయ్యర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ మేనేజర్ కింద జాయిన్ అయ్యారు. సో మీకు మీ కంపెనీలో సపోర్ట్ చేసేది డైరెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సీఈఓ లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ మీ ఇమీడియట్ బాస్ కాదు. సో వాళ్ళు మీ పనితీరుని గుర్తించి వీళ్ళకి ఎట్లా అయినా సరే సపోర్ట్ చేయాలి, బికాజ్ ద పర్సన్ హ్యాస్ టాలెంట్. ఎందుకంటే నైన్త్లో ఉన్న రవి ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద. సో ఆ పర్సన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, కాన్ఫిడెంట్, అథారిటేటివ్. అండ్ ఎవరైనా చూడండి, వాళ్ళు తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా, సబ్జెక్ట్ కరెక్టా కాదా అన్నది కాసేపు పక్కకు పెడితే కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది, కాన్ఫిడెంట్గా కమ్యూనికేషన్ ఉండడం అనేది అవతల పర్సన్ని వినేలా చేస్తుంది కదా. సో యూజువల్గా వీళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇవి కానీ వాళ్ళ టాప్ లెవెల్ అఫీషియల్స్ని అట్రాక్ట్ చేసే విధంగా, అంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద పడే విధంగా చేసుకోగలుగుతారు. ద నైన్త్ హౌస్లో ఉన్న రవి అటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అందుకే యూజువల్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడాను మీకు సపోర్ట్ చేసేవాళ్ళు టాప్ లెవెల్ పీపుల్ అయ్యే పాసిబిలిటీ, అంటే డైరెక్ట్ కంపెనీ ఓనర్స్, డైరెక్ట్ కంపెనీ సీఈఓస్. సో అటువంటి వాళ్ళ రికమెండేషను, సపోర్ట్ అనేది మీకు ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఆర్ సన్ ఈజ్ లైక్ కంప్లీట్లీ షద్బలాలలో పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పుడు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే రవికి బలము, మీకు మేషం దగ్గర నుంచి కన్య వరకు సన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. మేషం టు కన్య సన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో అట్లానే తుల నుంచి మీనం వరకు బలం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీ రవి కనుక ఇటువంటి పొజిషన్స్లో ఉంటే యా సన్కి స్ట్రెంగ్త్ బాగున్నట్టే. కాబట్టి మీకు యూజువల్గా మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు సపోర్టర్స్, మెంటర్స్ అనేవాళ్ళు మంచి అథారిటేటివ్ ఫిగర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలానే మనం D10 ఏమనుకుంటాం, సో రాజ్యస్థాన, ద ఒరిజినల్ రాజ్యస్థాన అంటే మీ ఇంటికి తప్ప మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఉంటే అనేక రకాల కార్యక్రమాలు. సొసైటీలో మీరు కలిసే వ్యక్తులు కానీ, మీకు కావాల్సిన సపోర్ట్ కానీ, ఇవి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కొన్ని రికమెండేషన్స్ అవసరం అవుతాయి. సో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నా అండ్ ఇట్లాంటివి, సన్ ఇన్ ద నైన్త్ హౌస్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ వితౌట్ ఎనీ ఎఫ్లిక్షన్స్, అంటే మళ్ళీ శని నక్షత్రం మీద ఉండడం, శనితో కలిసి ఉండడం, సో అండ్ సో కాకుండా సన్ ప్రాపర్గా ఉన్నట్టయితే కొన్ని రికమెండేషన్స్ వీళ్ళకి ఈజీగానే దొరుకుతాయి. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎందుకంటే సన్ ఈజ్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ అఫీషియల్స్ ఇవన్నీను. సో యూజువల్గా వీళ్ళు డే టు డే లైఫ్ ఆర్ మేబీ ఎప్పుడైనా స్పెషల్ వాటి కోసం కూడా ఎస్ దే విల్ గెట్. అయితే ఆల్వేస్ సన్ ఏమి బెనిఫిక్ ప్లానెట్ కాదు కదా, బై నేచర్ ఈజ్ అ మెలిఫిక్. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ కనుక రవి బలంగా పూర్తి స్థాయిలో ఉన్నా కూడాను ఈగో ప్రాబ్లం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈగో రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఒక సో అండ్ సో పర్సన్, బికాజ్ మీ సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడంటే అర్థం ఏంటి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది, ఈగో కూడా. అంటే ఎవరైనా మీ గౌరవ మర్యాదలు తగ్గించి మాట్లాడినట్టయితే ఆ ఆఫర్ని వదిలేసుకోవడానికి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యు ఆర్ ఇంటూ ఏ మూవీ ఫీల్డ్లోనో లేకపోతే ఒక కంపెనీ సో అండ్ సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు. సో ఆ పర్సన్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తానన్నప్పుడు ఓకే, నీవు ఏదో నీ టాలెంట్ కొంచెం తక్కువే ఉన్నా బట్ ఓకే నేను నిన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మేబీ నువ్వు కూడా బెటర్గా సక్సెస్ అవ్వచ్చేమో. ఇటువంటి కామెంట్స్ తోటి కనుక వాళ్ళు సపోర్ట్ చేద్దామని లేదా మెంటర్గా ఉందామని, లేదా మీరు వెళ్ళినప్పుడు సో అండ్ సో అని, అంటే ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ఎటువంటి ఇది ఉన్నా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. అంటే ఏమవుతుందంటే సమ్టైమ్స్ రవి బలం ఎక్కువగా ఉండడం వల్ల నువ్వు నాకు చేసేదంటే నువ్వు చెయ్యి కానీ You should not treat me like a knee assistant in the street just an ante kudardu. Ante konthamandiki chudandi ayan kinda velli direct ga pan chese ganna manam next level lo pan cheyadame better. Endukante day to day manamu prati roju ayan ego ni satisfy cheyalante avvadu. Because వీళ్ళ ఈగో ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా దానికోసము. సో సన్ ఎప్పుడు కూడాను స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు కొన్ని పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. స్ట్రెంగ్త్ లేనప్పుడు ఎస్ బలం తక్కువ ఉందనుకోండి, మీకు యూజువల్గా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు మీ ఇమీడియట్ బాస్లు అవడమో మీతో ఈక్వల్గా ఉన్నవాళ్ళు, లేదు అంత హయ్యెస్ట్ పొజిషన్ కాకపోయినా పర్వాలేదు కొంచెం కాంప్రమైజింగ్గా. ఎందుకంటే రవి బలాన్ని బట్టి అధికారం అనేది ఉంటుంది. సో రవి బలంగా ఉంటే ఎప్పుడు కూడా దాన్ని పెంచుతాడు, రవి బలం తక్కువ ఉంటే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే గవర్నమెంట్ ఆఫీస్లో మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉన్నంత తేడా. సో సన్ తక్కువ బలం ఉంటే మేనేజీరియల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మనకి సపోర్ట్ చేసే ఇది ఉంటుంది. అదే కనుక విత్ ఎక్సలెంట్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు లైక్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఇట్లా అనమాట. సో రవి బలాన్ని బట్టి. అయితే బలహీనంగా ఉన్నా కూడాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పర్సన్ కాంప్రమైజింగ్గా ఉంటారు. ఓకే ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళ అధికారం కొంచెం చూపిస్తున్నారు, ఓకే లెట్ ఇట్ బీ, బికాస్ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది కదా. అంటే రవి బలం తక్కువ ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవుదాము, యా కన్విన్సింగ్గా ఉందాము, అండ్ ఓకే ఇది కూడా యాక్సెప్టబుల్లే కదా అన్నట్టు ఉంటుంది. కానీ బలం ఎక్కువ ఉన్నప్పుడు, ఎందుకంటే సన్ స్ట్రెంగ్త్లో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ రెండూ ఉంటాయి. సో సన్ 9th హౌస్లో ఉన్నప్పుడు యూజువల్గా ఆయన ఇటువంటి కారకత్వాలు అండ్ ఎస్పెషల్లీ గౌరవ మర్యాదలు అధికార యోగము ఫారెన్ ల్యాండ్స్లో దూరంగా. ఎందుకంటే 9th హౌస్ అనేది ఫారెన్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, లేకపోతే దూరంగా. సో లగ్నానికి అది ఎంత దూరంగా ఉంటుందండి, 9th హౌస్ అంటే దూరమే కదా. భాగ్యస్థానము, సో 9th హౌస్ అనేది దూరంగా భాగ్యస్థానం అయిందంటే అర్థము వీళ్ళు పుట్టిన ప్లేస్ కన్నా దూరంగా వెళ్ళినప్పుడు అధికార యోగము ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. సో 9th హౌస్ అనేది ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో 9లో ఏ గ్రహం మూడో భావాన్ని ఆస్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. కొన్ని స్పెషల్ ప్లానెట్స్ ఉన్నప్పుడు మటుకు స్పెషల్ ఆస్పెక్ట్స్ అనేవి కూడా కన్సిడర్ చేస్తాము. సో ఈ విధంగా చూసినట్టయితే 9th హౌస్లో రవి ఉండడం అనేది ఒక రకంగా కొంతవరకు బ్లెస్సింగ్ అనే చెప్పచ్చు. కాకపోతే రవి బలం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈగో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంతవరకు మీ హయ్యర్ ఆఫీషియల్స్ తోటి మీకు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో దట్ అది ఒకటి కొంచెం నెగిటివ్. అదర్వైజ్ సన్ ఇన్ ద 9th హౌస్ ఇన్ ద D10 ఇట్స్ అ గుడ్ ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు, ఇంకా చాలా మటుకు ఉన్న రీజన్స్ చూసినప్పుడు. ఓకే గైస్, ఇది భాగ్యస్థానంలో ద కింగ్లీ ప్లానెట్ సన్ ఉంటే ఎలా ఉంటుంది. రాజే వచ్చి సపోర్ట్ చేస్తానన్నప్పుడు మంచిదే కదా. ఓకే గైస్, అండ్ ఎప్పుడు కూడాను 9th లార్డ్ వెళ్ళి మళ్ళీ నెగిటివ్ హౌసెస్లో ఉండకూడదు. 9th లార్డ్ ఇన్ 6th హౌస్, 9th లార్డ్ ఇన్ 12th హౌస్, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం నెగిటివిటీ ఉండే పాజిబిలిటీ కూడా ఉంటుంది. అదర్వైజ్ యువర్ 9th లార్డ్ వెల్ ప్లేస్డ్ లైక్ ఇన్ ద 5th హౌస్ ఆర్ ఇన్ ద లైక్ 11th హౌస్, దెన్ ఇట్ విల్ బీ ఎన్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology, అండ్ కన్సల్టేషన్ కోసం msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్, బాయ్.